हाय एवरीवन, ई वीडियो लो मनमु पारा डया फेरो अयस्कांद पदार्थ धर्माल गुरिंची डिस्कस चेयबोतुन्नाम। मोस्ट इंपॉर्टेंट टॉपिक, ई टॉपिक नुंची बिट्स राडंगी एक्कुव स्कोप उंटुंदी। असल पदार्थम अनेदी अयस्कांदत्वानी एला पोंदुतुंदी, पदार्थालनु एंदुकु मूडु रकालुगा मनं विभजिस्तुन्नामु, असल अयस्कांदीकरण अंटे एमिटी, అయస్కాంత క్షేత్ర తీవ్రత అంటే ఏంటి, అండ్ ససెప్టబిలిటీ అంటే ఏంటి, రెటెంటివిటీ అంటే ఏంటో చూద్దాం। పదార్థాల ధర్మాల గురించి డిస్కస్ చేసే ముందు మనము ఇక్కడ ముందుగా కొన్ని డెఫినేషన్ తెలుసుకోవాలి। ఒకటి, అయస్కాంతీకరణ। అయస్కాంతీకరణ అంటే ఏవైనా పదార్థాలను అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు అవి అయస్కాంతత్వాన్ని పొందినట్లయితే అప్పుడు ఆ పదార్థాలు అనేవి అయస్కాంతీకరణ చెందాయి అని చెప్పవచ్చు। తర్వాత వచ్చేసి అయస్కాంతీకరణ తీవ్రత। అయస్కాంతీకరణ తీవ్రత అంటే ప్రమాణ ఘన పరిమాణంలో ఒక పదార్థం యొక్క ఉన్నటువంటి అయస్కాంత భ్రామకాన్నే అయస్కాంతీకరణ తీవ్రత అంటారు। ప్రమాణ ఘన పరిమాణంలో ఉన్నటువంటి పదార్థం అయస్కాంత పదార్థం యొక్క భ్రామకం విలువనే మనము అయస్కాంత క్షేత్ర అయస్కాంతీకరణ తీవ్రత అంటాం। సారీ, అయస్కాంతీకరణ తీవ్రత అంటాం, దాన్ని మనం ఐ చేత చూపిస్తాం। దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఒక జనరల్ ఫార్ములా ఉంది, సాంద్రత అంటే ఏంటి, డెన్సిటీ ఈక్వల్స్ వాట్ మాస్ ఫర్ వాల్యూమ్, ద్రవ్యరాశి బై ఘన పరిమాణం। ప్రమాణ ఘన పరిమాణంలో ఉండే ద్రవ్యరాశినే మనం సాంద్రత అంటాము। ఆ డెఫినేషన్ అయస్కాంతీకరణ తీవ్రత। దీని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్। ఈ రెండు డెఫినేషన్లు దాదాపు ఒకే సారూప్యాన్ని కలిగి ఉంటాయి। సో ఐఈస్ ఈక్వల్స్ టు ఎం బై వి, ఎం అంటే అయస్కాంత భ్రామకం, దాని ప్రమాణం వచ్చేసి ఆంపియర్ మీటర్ స్క్వేర్, వాల్యూమ్ అంటే ప్రమాణం మీటర్ క్యూబ్, అప్పుడు మనకేమొస్తుందంటే ఆంపియర్ మీటర్ వస్తుంది। నెక్స్ట్ ఇంకో డెఫినేషన్ గురించి మనం తెలుసుకోవాలి, అది అయస్కాంత క్షేత్ర తీవ్రత। సో అయస్కాంత క్షేత్రంలో ఏదైనా ఒక బిందువు వద్ద ప్రమాణ ఉత్తర ధ్రువముపై పనిచేసే బలాన్నే మనం అయస్కాంత క్షేత్ర తీవ్రత అంటాం। ఇదేమో అయస్కాంతీకరణ తీవ్రత, ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్, ఇదేమో అయస్కాంత క్షేత్ర తీవ్రత, ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్। సో ఏదైనా అయస్కాంత క్షేత్రంలో ఒక బిందువు వద్ద ప్రమాణ ఉత్తర ధ్రువమే పనిచేసే బలాన్ని ఏమంటాం, అయస్కాంత క్షేత్ర తీవ్రత అని అంటాం। నెక్స్ట్ వచ్చేసి ససెప్టబిలిటీ, ఇది ఇంపార్టెంట్ డెఫినేషన్। ససెప్టబిలిటీ అంటే ఏంటంటే ఈ రెండింటి యొక్క నిష్పత్తి, అంటే ఐ బై హెచ్ అంటున్నాం, అయస్కాంతీకరణ తీవ్రతకు అయస్కాంత క్షేత్ర తీవ్రతకు మధ్యగల నిష్పత్తినే ససెప్టబిలిటీ అంటాము। ఈ ససెప్టబిలిటీ అనేది మనకి ఎటువంటి ప్రమాణాలు ఉండవు, ఇది ఒక నిష్పత్తి। నెక్స్ట్ రెటెంటివిటీ। రెటెంటివిటీ అంటే ఏంటంటే మనం ఒక పదార్థాన్ని అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు అయస్కాంతీకరణ జరుగుతుంది, దాన్ని మనం ఏమంటాం, అయస్కాంతీకరణ ప్రక్రియ అంటాం। మనకి ఎప్పుడైతే ఆ పదార్థాన్ని మనం అయస్కాంత క్షేత్రం నుంచి తొలగించినప్పుడు లేదా మనం అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిమూవ్ చేసినప్పుడు అది మరలా అయస్కాంతత్వాన్ని కోల్పోకుండా ఉంటే, అంటే ఫస్ట్ దానికి అయస్కాంతత్వ లక్షణాలు లేవు కానీ అయస్కాంత క్షేత్రంలో ఉంచాము, అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు అది అయస్కాంతీకరించబడుతుంది, అంటే అయస్కాంత ధర్మాలను పొందుతుంది। మనం అయస్కాంత క్షేత్రాన్ని తీసేసిన తర్వాత కూడా అదే ధర్మాన్ని కంటిన్యూ చేస్తుంది అనుకోండి, అప్పుడు దాన్ని మనం రెటెంటివిటీ అంటాం। సో ముందు డయా పారా ఫెర్రో అయస్కాంత ధర్మాల గురించి తెలుసుకోవాలంటే మనకి తెలియాల్సినటువంటి మినిమం డెఫినేషన్స్ ఇవి। ఇప్పుడు మనం అసలు ఈ పదార్థాలను ఎందుకు మూడు రకాలుగా విభజించారో చూద్దాం। పదార్థాలను అయస్కాంత ధర్మాల ఆధారంగా చేసుకొని మూడు రకాలుగా విభజించారు, ఒకటి డయా, రెండోది పారా, మూడు ఫెర్రో అయస్కాంత పదార్థాలు। అసలు ఈ పదార్థాలు అనేవి ఎందుకు అయస్కాంతత్వాన్ని పొందుతాయి, ఎందుకు పొందుతాయి అంటే మనకి తెలిసినంతవరకు
ఒక పరమాణు కేంద్రకం ఉంటుంది. ఆ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ అనేవి తిరుగుతూ ఉంటాయి. ఆర్బిటల్స్ ఉంటాయి, ఆర్బిటల్స్ మనకి ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. సో కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిటల్ మోషన్, అంటే కక్ష్యాగమనము అంటాం, కక్ష్యాగమనము అంటాం. ఇప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటుందో, ఎలక్ట్రాన్ అనేది గమనంలో ఉంది, ఎలక్ట్రాన్ గమనంలో ఉంది కాబట్టి మనం ఎలక్ట్రాన్ ప్రవాహాన్ని ఏమంటాము, విద్యుత్ క్షేత్రము అంటాం. అంటే ఎలక్ట్రాన్ కంటిన్యూస్గా తిరగడం వల్ల ఏమవుతుందంటే విద్యుత్ క్షేత్రం అనేది ఏర్పడుతుంది. దానితో పాటు కదిలే ఆవేశాలు మనకు అయస్కాంతత్వాన్ని ఏర్పరుస్తాయి, అయస్కాంతత్వాన్ని ఏర్పరుస్తాయి. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు అనేవి వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నప్పుడు ఆ ఎలక్ట్రాన్ అనేవి గమనాన్ని కలిగి ఉంటాయి. గమనంలో ఉన్న ఎలక్ట్రాన్లు అనేవి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తాయి, దాన్ని మనం కరెంట్ అంటున్నాము. ఏవైతే ఆవేశాలు కదులుతూ ఉండేవో అవి విద్యుత్ ప్రవాహం అవుతుంది. విద్యుత్ ప్రవాహం ఉన్న చోట అయస్కాంత ప్రభావం కూడా ఉంటుంది. ఎలా, ఐన్స్టీన్ నియమాన్ని ఆధారంగా చేసుకొని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ ఎలక్ట్రాన్ అనేవి కక్ష్యాగమనం చేస్తూనే అవి మళ్ళీ ఆత్మభ్రమణం చేస్తాయి, స్పిన్ మోషన్. సో ఆత్మభ్రమణం అంటే ఏంటి, ఎలక్ట్రాన్ అనేది తన చుట్టూ తాను తిరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ భూమి అనేది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం అదే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది, దానివల్ల ఒక రోజు అనేది ఏర్పడుతుంది. సో కాబట్టి ఎప్పుడైతే మనకి ఎలక్ట్రాన్ అనేది ఆర్బిటల్ మోషన్ని, స్పిన్ మోషన్ని కలిగి ఉండటం వల్ల ఈ ఆత్మభ్రమణం వల్ల ఏమవుతుందంటే మనకి అయస్కాంత భ్రామకం ఏర్పడుతుంది, అయస్కాంత భ్రామకం ఏర్పడుతుంది. అంటే ఒకే ఎలక్ట్రాన్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు కూడా ఉంటాయి. సో ఆ విధంగా ఉండటం వల్ల ఒక ఫలిత అయస్కాంత భ్రామకం అనేది ఏర్పడుతుంది. ఆ ఫలిత అయస్కాంత భ్రామకం వల్ల ప్రతి పరమాణువు కూడా ఒక చిన్నపాటి అయస్కాంతం అవుతుంది. అంటే ఎలక్ట్రాన్ అనేది కక్ష్యాగమనాన్ని, ఆత్మభ్రమణాన్ని కలిగి ఉండడం వల్ల ఆ ఎలక్ట్రాన్ అనేది మనకి ఒక నిర్దిష్టమైనటువంటి ఫలిత భ్రామకాన్ని కలిగి ఉంటుంది. అంటే ప్రతి ఎలక్ట్రాన్ ఒక భ్రామక విలువని కలిగి ఉంటుంది. ఇలా పరమాణువులో అనేక ఎలక్ట్రాన్లు ఉండడం వల్ల ఆ పరమాణువు ఏమవుతుందంటే ఒక చిన్నపాటి అయస్కాంత విలువ ఉంటుంది. సో ప్రతి పరమాణువు అయస్కాంత ధర్మాలని ప్రదర్శించడానికి కారణం ఇదే. సో ఏవైతే ఫలిత భ్రామకం విలువ ఉంటుందో ఆ ఫలిత భ్రామకం విలువ ఆధారంగా చేసుకొని మనము పదార్థాలను ఈ విధంగా డివైడ్ చేస్తాము, డయా పారా ఫెర్రోగా డివైడ్ చేస్తాము. ఇది అసలు అయస్కాంతత్వం పదార్థాలు ఎందుకు ఏర్పడుతుందని చెప్పడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎక్స్ప్లనేషన్. సరే ఇక్కడ ఏ భ్రమణాల వలన మనకి పాయింట్ ఆఫ్ బిట్స్ వచ్చే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎలక్ట్రాన్కి ఏ ధర్మం ఏ భ్రమణం ఉండడం వల్ల మనకి అయస్కాంతత్వం ఏర్పడుతుంది అన్నప్పుడు, ఒకటి ఆర్బిటల్ మోషన్ అంటే కక్ష్యాగమనం, రెండవది స్పిన్ మోషన్, ఏంటది ఆత్మభ్రమణం. సో ఇవి రెండు కలిగి ఉండటం వల్ల ప్రతి పరమాణువు కొంత భ్రామకాన్ని కలిగి ఉంటుంది. ఆ భ్రామకం విలువలు అనేవి మనకు సదిశా సంకలనం అంటే ఏంటి, వెక్టర్ ఎడిషన్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక వెక్టర్, ఇదొక వెక్టర్, రెండు ఆపోజిట్లో ఉన్నాయి, సమానంగా ఉన్నాయి, అప్పుడు రిజల్టెంట్ వాల్యూ ఏమవుతుంది, జీరో అవుతుంది. లేదా ఒక మూడు భ్రామకాలు ఒకే దిశలో ఉన్నాయి, అప్పుడు ఏం చేస్తాం మనం, కలుపుతాం. అంటే ఎప్పుడైతే భ్రామకం యొక్క విలువలు అనేవి ఒకే దిశలో ఉంటుందో ఆ భ్రామకం విలువ పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ భ్రామకం అనేది మనకు ఆపోజిట్లో ఉంటుందో దాని విలువ తగ్గుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఆ భ్రామకం విలువ ఆధార చేసుకునే పదార్థాలను డయా పారా ఫెర్రో అయస్కాంత పదార్థాలుగా విభజిస్తారు. సో ఇప్పుడు మనం వచ్చేసి ముందుగా డయస్కాంత పదార్థాల ధర్మాలను చూద్దాం. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇచ్చేటువంటి బిట్స్ మెయిన్లో ఏవైతే మనకి ఒక పదార్థాన్ని ఇస్తాడు, ఒక పదార్థాన్ని ఇచ్చి ఈ క్రింది వానిలో డయాయస్కాంత పదార్థం ఏది లేదా డయాయస్కాంత పదార్థం కానిది ఏది, సో ఖచ్చితంగా వాటి మీద బిట్స్ అడుగుతాడు. అందుకే మన ధర్మాల కన్నా ముఖ్యంగా ఏవైతే మనకి ఉదాహరణ ఉన్నాయో ఆ ఉదాహరణ మీద ఫోకస్ చేయాలి. అర్థమవుతుందా, ఏదైనా మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఏమని, ఈ క్రింది వారిలో డయాయస్కాంత పదార్థం ఏది అన్నాడు.
లేదా డై అయస్కాంత పదార్థం కానిది ఏది అన్నాడు. అంటే అప్పుడు మనకేం తెలిసి ఉండాలి? డై అయస్కాంత పదార్థం ఉదాహరణ తెలియాలి, పారా అయస్కాంత పదార్థం ఉదాహరణ తెలియాలి, అండ్ ఫెర్రో కూడా ఎగ్జాంపుల్స్ తెలిసి ఉండాలి. సరే ఇక్కడ చూడండి, ఈ కింద మన డై అయస్కాంత పదార్థాల్లో ముఖ్యంగా మనం ఉదాహరణ చెప్తున్న ఫస్ట్ వచ్చేసి ఏంటది, గాలి, నీరు, బిస్మత్, బంగారం, ఆల్కహాల్, పాదరసం, హైడ్రోజన్, భాస్వరం, తగరం, గాజు. ఇవన్నీ కూడా డై అయస్కాంత పదార్థాలకు ఉదాహరణలు. వీటిని మనం గుర్తుపెట్టుకోండి, గాలి, నీరు, బిస్మత్, బంగారం, ఆల్కహాల్, పాదరసం, హైడ్రోజన్, భాస్వరం, తగరం, గాజు. సో ఇవి డై అయస్కాంత పదార్థ ధర్మాలు. సో ఉదాహరణ చెప్తున్నా, ఇప్పుడు ధర్మాలు చూద్దాం. ధర్మాల్లో మొదటిది, ఏవైతే ఫలిత భ్రామకం ఉందో ఆ ఫలిత భ్రామకం విలువ అనేది జీరో. వేటిని మనము డై అయస్కాంత పదార్థాలు అని చెప్తామంటే, ఏ పదార్థాలు యొక్క ఫలిత అయస్కాంత భ్రామకం విలువ జీరో ఉంటుందో అటువంటి వాటిని మనము డై అయస్కాంత పదార్థాలు అంటాం. ఈ డై అయస్కాంత పదార్థాలు అనేవి అయస్కాంతతో ఎప్పటికీ పొందలేవు. రెండవది, ఈ డై అయస్కాంత పదార్థాలు అనేవి అయస్కాంతం చేత వికర్షించబడతాయి. ఏమవుతాయి? అయస్కాంతం చేత వికర్షించబడతాయి. మొదటి ధర్మము, డై అయస్కాంత పదార్థాలకు ఎటువంటి ఫలిత భ్రామకం విలువ ఉండదు, అంటే M=0 అంటున్నాను. రెండోదేంటి, ఆ డై అయస్కాంత పదార్థాలను మనం అయస్కాంతాల దగ్గర తీసుకుపోయినప్పుడు అవి ఆకర్షణ గురి కాకపోగా వికర్షణ అవుతాయి. మూడవది, ఒక దండ అయస్కాంతం అంటే ఒక బార్ మ్యాగ్నెట్ని మనం అయస్కాంత క్షేత్రంలో వెల్లడిసాం. ఇదే పదార్థం, ఒక డై అయస్కాంత పదార్థము. దాన్ని మనం ఎక్కడ వెల్లడిసాము? ఒక అయస్కాంత క్షేత్రంలో వెల్లడిసాం. అయస్కాంత క్షేత్రంలో వెల్లడిసినప్పుడు ఆ డై అయస్కాంతం అనేది అయస్కాంత క్షేత్రానికి లంబంగా నిత్యల స్థితిలోకి వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక దండ అయస్కాంతాన్ని స్వేచ్ఛగా వేలాడదీసినప్పుడు అయస్కాంత క్షేత్రంలో అది అయస్కాంత క్షేత్రానికి లంబంగా వచ్చి ఆగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మనకి అయస్కాంత చేత ఎందుకు వికర్షించబడతాయి ఎలా చెప్పొచ్చు అంటే, ఇది ఒక నార్త్ పోల్, ఇది ఒక సౌత్ పోల్. ఈ మధ్యలో మనం ఒక డై అయస్కాంత పదార్థాన్ని ఉంచాం. ఇదేంటమ్మా? ఒక డై అయస్కాంత పదార్థం. ఉంచినప్పుడు బలరేఖలు అనేవి వాటి నుంచి దూరంగా పోతాయి. అంటే మనకి బలరేఖలు అనేవి ఆ పదార్థం నుంచి ప్రవేశించవు. సో ఈ ప్రవేశించినప్పుడు మనకి దాని అర్థం ఏంటి? ఆ బలరేఖలు అనేవి వికర్షించబడుతున్నాయి. సో కాబట్టి ఈ డై అయస్కాంత పదార్థం అనేది ఆటోమేటిక్గా వికర్షణకి గురి అవుతాయి. నెక్స్ట్, ఇంకో ధర్మం ఏంటంటే, మనకి μr ఈజ్ లెస్ దాన్ 1. μr అంటే ఏంటి? సాపేక్ష ప్రవేశశీలత. సాపేక్ష ప్రవేశశీలత అనేది అంటే మనకు ఆల్రెడీ చెప్పాను, ఇంతకుముందు వీడియోలో చెప్పాను, μr = μ/μ0. μ అంటే ఏంటి? యానకం యొక్క ప్రవేశశీలత. అండ్ μ0 అంటే ఏంటి? శూన్యంలో ప్రవేశశీలత. వాటి యొక్క ధర్మాన్నే మనం సాపేక్ష ప్రవేశశీలత అంటాం. ఈ సాపేక్ష ప్రవేశశీలత అనేది అయస్కాంత ధర్మాల్లో ప్రధానమైనది. సో ఇక్కడ ఏవైతే సాపేక్ష ప్రవేశశీలత ఉందో ఆ వాల్యూ విలువ అనేది ఒకటి కన్నా తక్కువగా ఉంటుంది. ఇంపార్టెంట్ బెట్. మనకి అడగొచ్చు, డై అయస్కాంత పదార్థాల యొక్క సాపేక్ష ప్రవేశశీలత ఎంత? ఆప్షన్స్, μr > 1, μr < 1, అండ్ μr = 1, అండ్ μr = 10,000 ఆ 20,000 లైక్ దట్. అలా ఇచ్చినప్పుడు మనం μr > 1 అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి ఆన్సర్. సో కాబట్టి ఇది సాపేక్ష ప్రవేశశీలత అనేది వీటికి డై అయస్కాంత పదార్థాలకు < 1 ఉంటుంది. నెక్స్ట్, అదేవిధంగా మనము ఇంకో ప్రాపర్టీ ఉంటుంది అయస్కాంత పదార్థాలకు, ఏంటది? ససెప్టబిలిటీ.
ససెప్టబిలిటీ తీసుకుంటున్నాం, ఆ ససెప్టబిలిటీ వాల్యూ ఏమవుతుందంటే దట్ షుడ్ బి నెగిటివ్. సో ఇట్ ఈజ్ లో వాల్యూ అండ్ ఇట్ ఈస్ నెగిటివ్, చాలా తక్కువ విలువ ఉంటుంది, అది లెస్ దాన్ జీరో, కాబట్టి నెగిటివ్ విలువ ఉంటుంది. ససెప్టబిలిటీ అనేది డయాస్కాంత పదార్థాలకు రుణాత్మకము. అండ్ ఇంకొకటి, మనము ఏదైనా ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో డయాస్కాంత పదార్థాన్ని మనము ఒక ద్రవ రూపంలో తీసుకుంటున్నాం, ఇది నార్త్ ఇది సౌత్. సో ఎక్కడైతే మనం ద్రవ రూపంలో ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాత్ర ఇక్కడ దాకా ఇట్లుంది, ఏంటి మొత్తం అయస్కాంత డయాస్కాంత పదార్థం ద్రవ రూపంలో ఉంది, ఫస్ట్ ఇలా ఉంది మనం ధ్రువాల మీద పెట్టినప్పుడు. కానీ ధ్రువాలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఏవైతే ద్రవం ఉంటుందో ఆ ద్రవం అనేది మొత్తం కూడా మిడిల్కి వస్తుంది. అంటే అర్థం, ఎప్పుడైతే ఈ చివరల వద్ద ఏమున్నాయి, ఆ చివరలు అనేవి డైరెక్ట్గా ధ్రువాలతో స్పర్శలు ఉన్నాయి, అంటే అక్కడ అయస్కాంతత్వం ఎక్కువ ఉంటుంది. సో అంటే దాని అర్థం ఏంటంటే ఏవైతే ద్రవ రూపంలో ఉన్న డయాస్కాంత పదార్థం అనేది అయస్కాంత తీవ్రత ఎక్కువ ఉన్న ప్లేస్ నుంచి తక్కువ ఉన్న ప్లేస్కి మూవ్ అవుతుంది. సో ఇవి మనకి డయాస్కాంత పదార్థం యొక్క లక్షణాలు, ధర్మాలు. ఒకటి, అయస్కాంత ప్రభావం విలువ జీరో ఉంటుంది, ఇవి అయస్కాంతం చేత వికసించబడతాయి. ఒక దండ అయస్కాంతాన్ని స్వేచ్ఛగా అయస్కాంత క్షేత్రంలో, ఒక దండ అయస్కాంతం అంటే మీన్ ఏంటి, ఒక దండ అయస్కాంతం బార్ మ్యాగ్నెట్ తీసుకున్నా దాన్ని మనం ఏదైనా ఒక అయస్కాంత క్షేత్రం ఇచ్చినప్పుడు, లేదా మనం ఇప్పుడు తీసుకున్నటువంటి డయా మ్యాగ్నెటిక్ దండ అయస్కాంతం లాగా ఉన్నటువంటి ఒక డయా అయస్కాంత పదార్థాన్ని, అంటే కడ్డీ రూపంలో ఉన్నటువంటి ఒక డయాస్కాంతం తీసుకుంటున్నాం, అది ఎలా ఉంది, ఒక దండాయస్కాంతం ఎలా ఉంటుందో అలానే తీసుకుంటున్నా, అటువంటి కడ్డీని మనం అయస్కాంత క్షేత్రంలో వెల్లడి తీస్తే ఏం చేస్తుంది, క్షేత్ర దిశకు లంబంగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకోమేమన్నాను, అయస్కాంత డయాస్కాంత పదార్థాన్ని అయస్కాంత ధ్రువాల మధ్య ఉంచినప్పుడు అయస్కాంత బలరేఖలు అనేవి వాటి గుండా ప్రయాణించవు, పదార్థం గుండా ప్రయాణించవు. నెక్స్ట్ ఏమన్నాను, సాపేక్ష ప్రవేశత అనేది ఒకటి కన్నా తక్కువగా ఉంటుంది, మరియు ససెప్టబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది, అది రుణాత్మకము. మనము ద్రవ రూపంలో డయాస్కాంతాన్ని తీసుకుంటే అదేమో ఎటు నుంచి ఎక్కడ వెళుతుంది, ఎక్కువ అయస్కాంత క్షేత్రం నుంచి తక్కువ అయస్కాంత క్షేత్రకు ప్రయాణిస్తుంది. అందువల్ల ఈ రెండు ధ్రువాల మధ్య భాగంలో అయస్కాంత క్షేత్రం విలువ ఎక్కువ తక్కువ ఉంటుంది, కానీ ఆ ప్రాంతంలోకే డయాస్కాంత పదార్థం వచ్చి చేరుతుంది. సో ఇవి మన డయాస్కాంత పదార్థం యొక్క ఎగ్జాంపుల్స్, దాని యొక్క ప్రాపర్టీస్. ఇప్పుడు మనం పారాయస్కాంత పదార్థ ధర్మాలను చూద్దాం. మనం పారాయస్కాంత ధర్మాలని చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి పదార్థాల యొక్క ఉదాహరణ చాలా ఇంపార్టెంట్. పారాయస్కాంత ధర్మాలు చెప్పడానికి ముందు ఈ పారాయస్కాంత ఉదాహరణలు చూద్దాం, చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. పారాయస్కాంత పదార్థాల ధర్మాలు చూడండి, ఉదాహరణ ఇక్కడ ఆక్సిజన్ మొదటి చూడండి, ఆక్సిజన్, నికెల్, అల్యూమినియం, ప్లాటినం, క్రోమియం, మ్యాంగనీస్, పల్లాడియం, సోడియం, నైట్రోజన్. ఆక్సిజన్, నికెల్, అల్యూమినియం, ప్లాటినం, క్రోమియం, మ్యాంగనీస్, పల్లాడియం, సోడియం, నైట్రోజన్. సో ఇవి మనకి పారా అయస్కాంత పదార్థ ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఇక్కడ మనకి ప్రశ్న ఇచ్చేటప్పుడు ఈ క్రింది వానిలో పారా అయస్కాంత పదార్థం ఏది, కింద నాలుగు ఆప్షన్స్ దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, లేదా ఈ క్రింది వాటిలో పారా అయస్కాంత పదార్థం కానిది ఏది, మళ్ళీ సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ ధర్మాలకు వచ్చేస్తున్నాను. మొదటిది, ఎం ఈజ్ నాట్ ఈక్వల్స్ టు జీరో, ఫలిత అయస్కాంత భ్రామకము విలువ అనేది, ఫలిత అయస్కాంత భ్రామకం విలువ సున్నాకు సమానం కాదు. కానీ డయాస్కాంత పదార్థాలకు ఏమైంది, ఫలిత అయస్కాంత భ్రామక విలువ జీరో. నెక్స్ట్ రెండవది, పారా అయస్కాంత పదార్థాలు అనేవి, పారా అయస్కాంత పదార్థాలు అనేవి మనకి బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు పారా అయస్కాంత పదార్థాలు మనం
బాహ్య అప్లైడ్ ఫీల్డ్ ఏవైతే ఉందో ఫలిత ఫీల్డ్ అంటే మనం ఏమంటాం అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. మనం అప్లై చేసినటువంటి ఎక్స్టర్నల్ ఫీల్డ్ ఉంటుంది కదా, ఆ ఎక్స్టర్నల్ ఫీల్డ్ డైరెక్షన్లోనే ఒక బలహీనమైన అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. మనం అప్లై చేసినటువంటి అయస్కాంత క్షేత్రం ఏవైతే ఉంటుందో ఆ క్షేత్ర దిశలోనే ఒక బలహీనమైనటువంటి అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. సో అది రెండో పాయింట్. పార అయస్కాంత పదార్థాలు అనేవి మనం ఏవైతే అప్లై చేసినటువంటి బాహ్య అయస్కాంత క్షేత్ర దిశలో ఒక స్వల్ప అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తాయి, అంటే అంత బలమైనది కాదు. మూడవది, ఈ పారా అయస్కాంత పదార్థాలు అనేవి మనకి అయస్కాంతాల చేత పాక్షికంగా ఆకర్షించబడతాయి. డయస్కాంత పదార్థాలు ఏమైనాయి, వికర్షించబడ్డాయి. ఇవేమవుతున్నాయి, పాక్షికంగా ఆకర్షించబడతాయి. అయస్కాంతాల చేత పాక్షికంగా ఆకర్షించబడే పదార్థాలు ఏమంటాం, పారా అయస్కాంత పదార్థాలని అంటాము. తర్వాత కడ్డీ రూపంలో ఉన్నటువంటి ఒక పారా అయస్కాంత పదార్థాన్ని స్వేచ్ఛగా అయస్కాంత క్షేత్రంలో వేలాడదీసినట్లయితే అది మనకి అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా నిచ్చల స్థితికి వస్తుంది. మనం అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుందో అదే డైరెక్షన్లోకి ఇది రెస్పొజిషన్కి వస్తుంది. అదే డయస్కాంత పదార్థం ఏమైంది, డయస్కాంత పదార్థం అనేది మనం అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండికులర్గా రెస్పొజిషన్కి వస్తుంది. కడ్డీ రూపంలో ఉన్నటువంటి పారా అయస్కాంత పదార్థాన్ని అయస్కాంత క్షేత్రంలో స్వేచ్ఛగా వేలాడదీసినప్పుడు అయస్కాంత క్షేత్ర దిశలోనే నిచ్చల స్థితికి వస్తుంది. నెక్స్ట్, పారా అయస్కాంత పదార్థాలను అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు కొన్ని బలరేఖలు అనేవి ఆ పారా అయస్కాంత పదార్థం గుండా ప్రయాణిస్తాయి. సో ఈ బలరేఖల సంఖ్య అనేది మనకి డయస్కాంత కన్నా ఎక్కువగాను ఫెర్రో కన్నా తక్కువగాను ఉంటుంది. సో ఇంతకుముందు డయస్కాంత పదార్థంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి అసలు ఎంటర్ కాలేదు, అందుకే అవి వికర్షించబడ్డాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 30 ఉన్నాయి అనుకోండి, ఒక 10 లైన్స్ అనేవి పారామ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ గురించి వెళతాయి. సో కాబట్టి అందువల్ల అవి ఫలితంగా ఆకర్షించబడతాయి. నెక్స్ట్, ఇంకొకటి ఏం చెప్పాం, అక్కడ డిస్కస్ చేసాం ఏంటి, ద్రవ రూపంలో ఉన్నటువంటి పారా అయస్కాంత పదార్థాన్ని మనం అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు ఏం జరుగుతుంది అన్నాం. సో అక్కడ ఏమైంది, తక్కువ అయస్కాంత క్షేత్రం నుంచి ఎక్కువ అయస్కాంత క్షేత్రానికి డయస్కాంత పదార్థం మూవ్ అయింది. ఇక్కడ దానికి ఆపోజిట్. సో ఇలా మనకి ఏవైతే అయస్కాంత పదార్థం ఉంటుందో ఆ అయస్కాంత పదార్థం అనేది ధ్రువాల దగ్గర ఎక్కువగా ఉంటుంది. సో మిడిల్లో తక్కువ ఉంటుంది, ధ్రువాల వద్ద ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి ద్రవ రూపంలో ఉన్నటువంటి, అర్థమవుతుందా, ఏదైనా ఒక పాత్ర తీసుకున్నాం, ఆ పాత్రలో పారా అయస్కాంత పదార్థం అనేది ఎలా ఉంది, ద్రవ రూపంలో ఉంది. ద్రవ రూపంలో ఉన్నటువంటి పారా అయస్కాంత పదార్థాన్ని మనము అయస్కాంత ధ్రువాల మీద ఉంచినప్పుడు ఆ పారా అయస్కాంత పదార్థం అనేది మిడిల్ నుంచి ధ్రువాల వైపుకి వస్తుంది. అంటే తక్కువ క్షేత్ర తీవ్రత ఉన్నప్పటి నుంచి ఎక్కువ క్షేత్రానికి వెళ్ళిపోతుంది. అంటే అయస్కాంత క్షేత్రం విలువ ఎక్కడైతే తక్కువ ఉంటుందో ఆ ప్రాంతం నుంచి అయస్కాంత క్షేత్ర తీవ్రత అనేది ఎక్కువ ప్రాంతానికి అది ప్రయాణిస్తుంది. అది మరొక ధర్మము. తర్వాత నెక్స్ట్, మనకి సాపేక్ష ప్రవేశశీలత అనేది ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 1. సో మ్యూఆర్ ఈస్ గ్రేటర్ దెన్ 1. పారా అయస్కాంత పదార్థాలకు సాపేక్ష ప్రవేశశీలత విలువ అనేది 1 కన్నా ఎక్కువగా ఉంటుంది, అది మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఇంకోటి ఏమన్నాను, ససెప్టబిలిటీ. డయస్కాంత పదార్థాలకి ఏమో మ్యూఆర్ ఈస్ లెస్ దెన్ 1, ఇక్కడేమో మ్యూఆర్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. నెక్స్ట్, ససెప్టబిలిటీ అనేది ఇక్కడ లో, తక్కువ విలువ ఉంటుంది, దట్ ఈస్ పాజిటివ్.
ధనాత్మకము. ససెప్టబిలిటీ అనేది పారా అయస్కాంత పదార్థాలకు స్వల్పము మరియు ధనాత్మకము. ఇవి పారా అయస్కాంత పదార్థాల యొక్క ధర్మాలు. ఒకవేళ మనము పారా అయస్కాంత పదార్థాలను వేడి చేసినట్లయితే అవి పొందినటువంటి అయస్కాంత క్షేత్రాన్ని కోల్పోతాయి. ఆ పారా అయస్కాంత పదార్థం అనేది మరల డయాయస్కాంత పదార్థంగా మారుతుంది. అర్థమవుతుందా? ఆల్రెడీ మనకి తెలుసు అయస్కాంతత్వాన్ని ఎప్పుడు ఎట్లా కోల్పోతే, అయస్కాంతత్వాన్ని వేడి చేసినప్పుడు, ఆ అయస్కాంతాన్ని ఏదైనా హ్యామర్తో కొట్టినప్పుడు అవి మనకి అయస్కాంత ధర్మాలని కోల్పోతాయి. సో ఇవి మనకి పారా అయస్కాంత పదార్థం యొక్క ధర్మాలు. ఒకసారి చూడండి, మరల ఫలిత అయస్కాంత భ్రామక విలువ సున్నా కాదు. పారా అయస్కాంత పదార్థం అనేది బాహ్య అయస్కాంత క్షేత్రంలో వచ్చినప్పుడు క్షేత్ర దిశలోనే స్వల్ప పరిమాణంలో ఉన్న అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. మరియు ఈ పదార్థాలు అనేవి అయస్కాంతం చేత పాక్షికంగా ఆకర్షించబడతాయి, వికర్షించబడవు. ఓకేనా? నెక్స్ట్, కడ్డీ రూపంలో ఉన్నటువంటి పారా అయస్కాంత పదార్థాన్ని మనం వేలాడదీసినట్టయితే మనం అప్లై చేసినటువంటి అయస్కాంత క్షేత్రం ఏ దిశలో ఉందో అదే క్షేత్ర దిశలో ఇది నిజ స్థితికి వస్తుంది. నెక్స్ట్, పారా అయస్కాంత పదార్థాన్ని రెండు ధ్రువాల మధ్య ఉంచినప్పుడు కొన్ని అయస్కాంత బలరేఖలు అనేవి ఆ పారా అయస్కాంత పదార్థం గుండా వెళతాయి. నెక్స్ట్ పాయింట్ అండి, ఏదైనా ద్రవ రూపంలో ఉన్న పారా అయస్కాంత పదార్థాన్ని ఒక పాత్రలో తీసుకొని ఆ పాత్రలో మనం ధ్రువాల మీద ఉంచినప్పుడు ఆ ద్రవ రూపంలో ఉన్న పారా అయస్కాంత పదార్థం అనేది అయస్కాంత క్షేత్ర విలువ తక్కువ నుంచి ఎక్కువ ఉన్న ప్రాంతాలకు ఎగబాగుతుంది. అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఏవైతే సాపేక్ష ప్రవేశిస్తుందో ఆ వాల్యూ అనేది ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. నెక్స్ట్, అదేవిధంగా ససెప్టబిలిటీ అనేది మనకి తక్కువ మరియు ధనాత్మకము. అదే డయాయస్కాంత పదార్థం అయితే తక్కువ మరియు ఋణాత్మకము. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో ఇవి పారా అయస్కాంత పదార్థాల ధర్మాలు. ఇప్పుడు మనము పారా అయస్కాంత పదార్థ ధర్మాల గురించి మాట్లాడుకుందాం. ఈ డయా పారా ఫెర్రోలో అత్యంత బలమైనటువంటి అయస్కాంత పదార్థాలు ఫెర్రో అయస్కాంత పదార్థాలు. అవి ఎందుకు అంత బలంగా ఉంటాయి? లెట్ అస్ డిస్కస్. దానికన్నా ముందు ఈ ఫెర్రో అయస్కాంత పదార్థాల యొక్క కొన్ని ఉదాహరణలు ఏం పేర్కొనవచ్చు చూడండి. ఇక్కడ ఉదాహరణ రాశాను, ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఇనుము, ఉక్కు, కోబాల్ట్, నికెల్, డైస్ప్రోసియం అండ్ గెడలోనియం. వన్స్ అగైన్, ఇనుము, ఉక్కు, కోబాల్ట్, నికెల్, డైస్ప్రోసియం అండ్ గెడలోనియం. ఈ డైస్ప్రోసియం అండ్ గెడలోనియం అనేవి దే ఆర్ ద అలాయ్స్ ఆఫ్ మెటల్స్, అంటే మిశ్రమ లోహాలు. సో ఇవి మనము ఫెర్రో అయస్కాంత పదార్థాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ ఫెర్రో అయస్కాంత పదార్థాలని చాలా చాలా బలమైనవి, ఎందుకంటే వాటిలో డొమైన్ కాన్సెప్ట్ ఉంటుంది. అవి ఫెర్రో అయస్కాంత పదార్థాలకు సహజంగానే, అంటే మనం ఎటువంటి ఎక్స్టర్నల్ ఫీల్డ్ బాహ్య అయస్కాంత క్షేత్రాన్ని అప్లై చేయనప్పటికీ కూడా ఫలిత అయస్కాంత భ్రామకం విలువ ఉంటుంది. మనం ఇంతకుముందు డిస్కస్ చేశాము అయస్కాంత భ్రామకం విలువ అనేది డయాయస్కాంత పదార్థాలకి 0, పారా అయస్కాంత పదార్థాలకు ఉంటుంది కానీ స్వల్పంగా ఉంటుంది. కానీ ఫెర్రో వాటికి మనం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచకపోయినప్పుడు కూడా ఈ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే అవి డొమైన్స్, అంటే ఇక్కడ మనము ఇది ఒక ఫెర్రో అయస్కాంత పదార్థం అనుకుందాం. ఆ ఫెర్రో అయస్కాంత పదార్థంలో భ్రామకాలు అనేవి అన్నీ కూడా ఒకే ఫలిత దిశలో ఉంటాయి. ఇక్కడ చూడండి, డయాగ్రామ్ గీశాను. అయస్కాంత క్షేత్రంలో ఉంచకముందు, అంటే బాహ్య అయస్కాంత క్షేత్రాన్ని మనం అప్లై చేయకముందు, ఆ ఫెర్రో అయస్కాంత పదార్థంలో వివిధ భ్రామకాలు అనేవి వివిధ దిశల్లో ఉన్నాయి. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భ్రామకాలన్నీ కూడా ఈ దిశలో ఉన్నాయి, ఈ ప్రాంతంలో ఉన్న భ్రామకాలన్నీ కూడా ఈ దిశలో ఉన్నాయి, నెక్స్ట్ ఈ ప్రాంతంలో ఉన్నాయి, ఇలా ఉన్నాయి. అంటే ఏమైంది, అదే ఒకటే అయస్కాంత పదార్థం, ఆ అయస్కాంత పదార్థంలో మళ్ళీ భ్రామకాలు అనేవి వేరు వేరు దిశల్లో ఉంటాయి. సో కాబట్టి ఏ ప్రాంతంలో అయితే అయస్కాంత భ్రామకాలన్నీ ఒకే దిశలో ఉంటాయో దాన్ని మనం డొమైన్ అంటాము. సో ఈ డొమైన్ కాన్సెప్ట్ ఇక్కడ ఉంది, అంటే ఇదొక డొమైన్, ఇదొక డొమైన్, ఇదొక డొమైన్, ఇదొక డొమైన్, ఇదొక డొమైన్. అంటే ఫెర్రో అయస్కాంత పదార్థాల్లో వివిధ డొమైన్లు ఉంటాయి, ఆ వివిధ డొమైన్లో ఉన్నటువంటి భ్రామకాలు అనేవి వివిధ దిశల్లో ఉంటాయి. అందువల్ల సహజంగానే ఫలిత అయస్కాంత భ్రామక విలువ ఫెర్రో అయస్కాంత పదార్థాలకు చాలా ఎక్కువగా ఉంటుంది.
సో ఇప్పుడు ఇది అయస్కాంత క్షేత్రంలో ఉంచకముందు ఇప్పుడు ఫెర్రో అయస్కాంత పదార్థాన్ని మనం అయస్కాంత క్షేత్రంలో ఉంచాం. ఉంచినప్పుడు ఆ డొమైన్లు ఏమయ్యాయి చూడండి, ఇక్కడ వివిధ డొమైన్లలో ప్రాముఖ విలువలు అనేవి వివిధ దిశల్లో ఉన్నాయి, వేరువేరు దిశల్లో ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం ఈ పదార్థాన్ని అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు ఆటోమేటిక్ ఏమైంది, ఆ డొమైన్లలో ఉన్నటువంటి అన్ని భ్రామకాలు కూడా ఒకే దిశలోకి వచ్చాయి. ఈ విధంగా రావడం వల్ల ఏమవుతుందంటే సదిశా సంకలనం ప్రకారం వాటి యొక్క భ్రామక విలువ అనేది చాలా 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 ఎక్కువ రెట్లు పెరుగుతుంది. సో అందువల్ల మనకి ఈ అయస్కాంత పదార్థాలు అనేవి అయస్కాంత చేత చాలా బలంగా ఆకర్షించబడతాయి. సో అది అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు. నెక్స్ట్ చూద్దాం, ఇప్పుడు అయస్కాంత క్షేత్రాన్ని అప్లై చేసినాం, ఇప్పుడు అయస్కాంత క్షేత్రాన్ని తీసేసాం. తీసేసినప్పుడు డయాగ్రామ్ ఎలా ఉంది, సేమ్ ఇదే. అంటే అయస్కాంత క్షేత్రంలో ఉన్నప్పుడు అన్ని డొమైన్లో ఉన్న భ్రామకాలన్నీ కూడా ఒకే దిశలో ఉన్నాయి. ఎడగొచ్చేసరికి ఏమవుతున్నాయి, అయస్కాంత క్షేత్రం తీసేసాం. తీసేసినప్పుడు కూడా ఆ డొమైన్లో ఉన్నటువంటి భ్రామకాల యొక్క దిశలు మాత్రం మారలేదు. అంటే అవి దాదాపు శాశ్వత అయస్కాంతాలుగా మారిపోయాయి. సో అందువల్ల ఈ ఫెర్రో అయస్కాంత పదార్థాలు అనేవి సహజంగానే ఎక్కువ భ్రామక విలువని కలిగి ఉంటాయి. ఒకసారి డయాగ్రామ్ చూడండి, అయస్కాంత క్షేత్రంలో లేనప్పుడు వివిధ భ్రామకాలు వివిధ డొమైన్లు వేరే దిశల్లో ఉన్నాయి. అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు అన్నీ కూడా ఒకే తీసుకొచ్చాయి, అన్ని భ్రామకాలు అన్ని డొమైన్లో ఉన్న భ్రామకాలు ఒకే దిశలో ఉన్నాయి. అయస్కాంత క్షేత్రాన్ని తొలగించినప్పటికి కూడా అవి ఏమవుతున్నాయి, అవే డొమైన్లు అన్ని దిశల్లో అలాగే ఉంటాయి. అందువల్ల ఇవి శాశ్వత అయస్కాంత పదార్థాలుగా మారుతాయి. సో ఇది ఎందుకు ఫెర్రో అయస్కాంత పదార్థాలు అనేవి ఎక్కువగా అయస్కాంత భ్రామకాలను కలిగి ఉంటాయంటే ఇది ఉదాహరణ, ఈ డొమైన్ కాన్సెప్టే కారణం. సో ఇప్పుడు వీటి యొక్క ధర్మాలు చూద్దాం. ఏవైతే మనం డయాయస్కాంత పదార్థం ఇలా డిస్కస్ చేసామో ఇప్పుడు వీటి కూడా సేమ్ అలానే డిస్కస్ చేద్దాం. ధర్మాలు ఉదాహరణలు చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో మొదటి ధర్మం, ప్రాపర్టీస్ ఆఫ్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్, ధర్మాలు అంటున్నాం. సో ఇక్కడ ఎం వాల్యూ ఈస్ నాట్ ఈక్వల్స్ టు జీరో అండ్ ఇట్ ఈస్ వెరీ హై, చాలా చాలా అధికంగా ఉంటుంది. ఎంతలా అంటే సహజంగానే ఎం వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ నేను చెప్పాను డయాయస్కాంత పదార్థాలకు ఎం వాల్యూ జీరో, పారాయస్కాంత పదార్థాలకు ఉంటుంది కానీ స్వల్పంగా ఉంటుంది, కానీ ఫెర్రోయస్కాంత పదార్థం చాలా అధికంగా ఉంటుంది. రెండవది, ఇవి అయస్కాంతాల చేత బలంగా ఆకర్షించబడతాయి, బలంగా ఆకర్షించబడతాయి. సో మూడవది, ఫెర్రో అయస్కాంత పదార్థాన్ని అయస్కాంత క్షేత్రంలో వేలాడదీసినప్పుడు అవి అయస్కాంత క్షేత్రానికి దిశలోనే మనకి, ఇది ఒక ఫెర్రో అయస్కాంత పదార్థం, ఈ ఫెర్రో అయస్కాంత పదార్థాన్ని మన అయస్కాంత క్షేత్రంలో వేలాడదీసినప్పుడు అయస్కాంత క్షేత్ర దిశ ఎలా ఉందో ఆ దిశలోనే అవి మరలా నిత్యస్థితికి వస్తాయి. నెక్స్ట్, ఇక్కడ ఈ ఫెర్రో అయస్కాంత పదార్థాలు అనేవి మరలా సేమ్ రెండు ధ్రువాల మధ్య ఉంచుతున్నాం. రెండు ధ్రువాల మధ్య ఉంచినప్పుడు అంటే అయస్కాంత క్షేత్రంలో ఉంచుతున్నాం, ఉంచినప్పుడు ఏమవుతుందంటే మ్యాక్సిమం లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఎక్కువ బలరేఖలు అనేవి ఆ పదార్థం గుండానే వెళతాయి, బయట నుంచి వెళ్ళే చాలా తక్కువ ఉంటాయి. దీన్ని బట్టి చెప్పచ్చు వాటి వల్ల వచ్చే అయస్కాంత క్షేత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఫెర్రో అయస్కాంత పదార్థాన్ని అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు ఉన్న బలరేఖలలో 90% బలరేఖలు అనేవి దాని గుండా వెళతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మనము ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో ఫెర్రో అయస్కాంత పదార్థాన్ని ద్రవ రూపంలో ఉంచినప్పుడు ఏమవుతుందంటే ఆ ద్రవం మొత్తం కూడా ధ్రువాల వైపుకు ప్రయాణిస్తుంది. ఎందుకు, వాటికి అయస్కాంత స్వభావం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మిడిల్లో చాలా చాలా తక్కువ ఉంటుంది, మొత్తం కూడా ధ్రువాల వైపుకే వెళుతుంది. ఇది నెక్స్ట్ ధర్మం. అదేవిధంగా మనకి ఇంకోటి ఉంది ఏంటి, రిలేటివ్ పర్మియబిలిటీ. చెప్పాను అయస్కాంత ధర్మాలలో ప్రధానమైనది సాపేక్ష ప్రవేశశీలత అండ్ ససెప్టబిలిటీ. సో దాని ఆ వాల్యూ మ్యూ ఆర్ వాల్యూ ఇట్ ఈస్ మోర్ దాన్ 1, దట్ ఈస్ లైస్ బిట్వీన్ 1 to 10,000. పారా అయస్కాంత పదార్థాలకేమో గ్రేటర్ దాన్ 1 అన్నాం, డయాయస్కాంత పదార్థాలకేమో లెస్ దాన్ 1 అన్నాం, కానీ ఫెర్రో వచ్చేసరికి ఏమైంది 1 నుంచి 10,000, చాలా హైయెస్ట్ వాల్యూ ఉంటుంది.
నెక్స్ట్ అదేవిధంగా ససెప్టబిలిటీ ఇట్ ఈస్ పాజిటివ్ అండ్ హై చాలా చాలా అధికం అర్థమవుతుందా సో ఇది ఫెర్రో అయస్కాంత పదార్థం యొక్క ధర్మాలు చూడండి జాగ్రత్తగా ఒకటి ఇది చాలా ఇంపార్టెంట్ పెట్టు సాపేక్ష ప్రవేశశీలత అనేది 10,000 వరకు ఉంటుంది ససెప్టబిలిటీ అనేది పాజిటివ్ అండ్ హై ధనాత్మకం మరియు చాలా అధికంగా ఉంటుంది సో ఇది ఫెర్రో అయస్కాంత పదార్థాల యొక్క ధర్మాలు మరొకసారి చూడండి అయస్కాంత భ్రామక విలువ 0 ఉండదు కానీ సహజంగానే అయస్కాంత భ్రామక విలువ ఉంటుంది నెక్స్ట్ ఇవి బలంగా ఆకర్షించబడతాయి ఫెర్రో అయస్కాంత పదార్థాన్ని మనం అయస్కాంత క్షేత్రంలో వెళ్లాడదీసినప్పుడు అయస్కాంత క్షేత్రం ఏ దిశలో ఉంటుందో ఆ దిశలోనే ఇచ్చిన స్థితికి వస్తుంది నెక్స్ట్ వన్ ఫెర్రో అయస్కాంత పదార్థాన్ని అయస్కాంత ధ్రువాల మధ్య ఉంచినప్పుడు ఎక్కువ మొత్తంలో బలరేఖలు అనేవి ఆ పదార్థం గుండా ప్రయాణిస్తాయి నెక్స్ట్ ద్రవరూపంలో ఉన్నటువంటి ఫెర్రో అయస్కాంత పదార్థాన్ని అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు అవి అయస్కాంత క్షేత్రం తక్కువ నుంచి ఎక్కువ దొరికి వెళ్ళిపోతాయి నెక్స్ట్ మ్యూఆర్ వాల్యూ ఈస్ అప్ టు 10,000 అండ్ ససెప్టబిలిటీ ఈస్ పాజిటివ్ అండ్ హై సో ఇది ఫెర్రో అయస్కాంత పదార్థ యొక్క ధర్మాలు అయితే ఇక్కడ మనకు ఒక డెఫినేషన్ వస్తుంది క్యూరీ ఉష్ణోగ్రత క్యూరీ వాట్ ఈజ్ క్యూరీ టెంపరేచర్ క్యూరీ ఉష్ణోగ్రత మనకు తెలుసు ఏ పదార్థమైన అయస్కాంతత్వాన్ని ఎప్పుడు కోల్పోతుంది వేడి చేసినప్పుడు లేదా కొంత ఎత్తు నుంచి కింద పడేసినప్పుడు ఈ సందర్భం లేదా ఏదో హ్యామర్తో మనం కొట్టినప్పుడు అవి డీమాగ్నటైజ్ అవుతాయి సో అట్లనే ఎప్పుడైతే మనం ఈ ఫెర్రో అయస్కాంత పదార్థాన్ని వేడి చేస్తున్నప్పుడు అవి ఫెర్రో నుంచి పారాగా మారుతాయి సో ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే ఫెర్రో అయస్కాంత పదార్థం అనేది పారా అయస్కాంత పదార్థంగా మారుతుందో ఆ ఉష్ణోగ్రతని మనం క్యూరీ ఉష్ణోగ్రత అంటారు ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే ఫెర్రో అయస్కాంత పదార్థం అనేది పారా అయస్కాంతంగా మారుతుందో ఆ టెంపరేచర్ మనం ఏమంటాం క్యూరీ టెంపరేచర్ అని అంటాము సో ఇది మనకి ఆ అయస్కాంతత్వం ఎలా ఉంటుంది అయస్కాంతత్వం ఆధారంగా పదార్థాలు అభివిస్తారు ఆ పారా ఫెర్రో డయా అయస్కాంత ధర్మాలు అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నా వీడియో మీకు నచ్చిందనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ